హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఈన్ ఐటీ ట్యూటోరియల్ ఫైవ్ ఈ రోజు వీడియో టాపిక్ అయితే మీరు తమనెళ్ళలో చూసే ఉంటారు కదా సో ఈ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని ని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మ్యాథ్స్ మ్యాథ్స్ అనగానే చాలా మందికి భయం ఉంటుంది మనకి మిగతా సబ్జెక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే మ్యాథ్స్ని ని మనం కొంచెం ఎలా అయినా టఫ్ గానే ఫీల్ అవుతాం సో మనకి చూసుకుంటే చాలా మంది మ్యాథ్స్ లో వీక్ అని ఎక్కువగా వింటూ ఉంటాం మ్యాథ్స్ లో వీక్ మేము చేయగలమా అని ఎక్కువగా వింటూ ఉంటాం సో అలాంటి వాళ్ళకి కోడింగ్ మనకి నేర్చుకోవడం ఈజీయా కాదా అనేది ఈ వీడియో టాపిక్ థీరీ అయితే ఎవరైనా చదివచ్చు ఈజీగా రాసేయచ్చు అదే మ్యాథ్స్ అనగానే ఎలాగైనా సరే కొంచెం భయం అయితే ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా కోడింగ్ అని టాపిక్ రాగానే కోడింగ్ లో ఖచ్చితంగా మ్యాథ్స్ ఉంటుంది అండ్ దీంట్లో మనకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఈక్వేషన్స్ థీరీ సమ్ ఇలా ఉంటాయి అనుకోవడం తప్పు కోడింగ్ లోని మ్యాథ్స్ రిలేటెడ్ ఉంటుంది కానీ అంతా ఉంటుంది అని చెప్పలేం జస్ట్ బేసిక్స్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది మ్యాథ్స్ అనగానే పెద్ద పెద్ద ఫార్ములాస్ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేషన్ ఇంటిగ్రేషన్ ఇలాంటివన్నీ మనకు భయం వేస్తుంది సో అలాంటి టాపిక్స్ అయితే మాత్రం కోడింగ్ లో ఉండవు బేసిక్ మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మనకి బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి నార్మల్ గా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నప్పుడు చూసుకుంటే టేబుల్స్ టేబుల్స్ టెన్ టేబుల్స్ వరకు ఎవరైనా చెప్తారు ఇప్పుడు టేబుల్స్ థర్టీన్త్ టేబుల్ నైన్టీన్త్ టేబుల్ చెప్పమంటే కొంతమంది చెప్పగలరు కానీ రేర్ కేసెస్ లో అంత ఈజీగా గుర్తుండదు బేసిక్ గా అయితే మనకు టెన్ టేబుల్స్ వరకు గుర్తుంటుంది సో అలాంటి బేసిక్ ఏ మనం కోడింగ్ లో యూజ్ చేస్తాం ఇప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్ తో పాటు మనకి నార్మల్గా ఆ బేసిక్ నాలెడ్జ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్ తో పాటు కొద్దిగా లాజికల్ థింకింగ్ ఉండాలి లాజికల్ థింకింగ్ అనగానే కొంతమందికి ఏంటి అంత డెప్త్ గా ఉంటదేమో అనుకుంటారు కానీ అలా ఏమి ఉండదు చాలా బేసిక్ లాజికల్ థింకింగ్ కూడా అంటే మీరు ఒక వేలో ఆలోచించే కన్నా దాన్ని డిఫరెంట్ వేలో కూడా ఆలోచిస్తే అది లాజికల్ థింకింగ్ అనమాట అందరూ ఆలోచించే విధానం కాకుండా మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తే అది లాజికల్ థింకింగ్ ఈ కొంచెం లాజికల్ థింకింగ్ అయితే సరిపోతుంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊరు వెళ్తున్నాం ఆ ఊరు వెళ్ళేటప్పుడు బస్సెస్ వెతుకున్నాం బస్సెస్ లేకపోతే ఆల్టర్నేట్ గా మనకి ట్రైన్ చూసుకున్నాం అనుకోండి సో ఎక్కడి వరకు వెళ్ళాలి ఎక్కడ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇలా ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా మనం ఏదైనా వెళ్ళాలంటే ఇలా థింక్ చేస్తూ ఉంటాం సో ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ అయితే సరిపోతుంది నార్మల్గా లాజికల్ థింకింగ్ అంటే బేసిక్ గా మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో అందరూ ఆలోచించే విధానం కాకుండా మనం దాన్ని ఇంకొంచెం వేరే వేలో ఆలోచిస్తే అది లాజికల్ థింకింగ్ అవుతుంది సో కోడింగ్కి బేసిక్ బేసిక్ లాజికల్ థింకింగ్ అయితే సరిపోతుంది నార్మల్ గా మీరు ఏదైనా కాంప్లెక్స్ అల్గోదమ్స్ డిజైన్ చేయాలనుకోండి అంటే ఇప్పుడు చాలా డీప్ గా పెద్ద పెద్ద యాప్స్ అప్లి పెద్ద పెద్ద అప్లికేషన్స్ కానీ ఇలాంటివి డెవలప్ చేసేటప్పుడు పెద్ద పెద్ద అల్గోదమ్స్ కాంప్లెక్స్ అల్గోదమ్స్ డెవలప్ చేయాలంటే అప్పుడు మనం మ్యాథ్స్ ని ఖచ్చితంగా యూజ్ చేస్తాం అక్కడ మ్యాథ్స్ అనేది చాలా అవసరం నార్మల్గా బేసిక్ బేసిక్ మ్యాథ్స్ వస్తే చాలు కోడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే సింప్లీ చెప్పాలంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానీ ఫ్రెషర్స్గా కానీ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే బేసిక్ నాలెడ్జ్ వరకు బేసిక్ మ్యాథ్స్ వస్తే సరిపోతుంది కంప్లీట్గా మ్యాథ్స్ ఖచ్చితంగా రావాలి అనేది రూల్ అయితే లేదు మీరు ఏదైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు సమ్ ఇప్పుడు గేమ్ డిజైన్ చేయాలనుకుంటున్నారు యాప్ డెవలప్ చేయాలనుకుంటున్నారు లేదంటే అల్గోదమ్స్ డిజైన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి అప్పుడు మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా అవసరం ఈ మ్యాథ్స్ కి కోడింగ్ కి మధ్య రిలేషన్ అనేది చాలా తక్కువ అనమాట లైక్ మ్యాథ్స్ ఈక్వల్స్ టు కోడింగ్ అని అయితే లేదు కొద్దిగా మ్యాథ్స్ ఉంటుంది కోడింగ్ లో అంతే కోడ్ రాయాలంటే ఇప్పుడు మ్యాథ్స్ ఎలా వర్క్ అవుతుంది అసలు కోడ్ అంటే ఏంటి మనకి సిస్టమ్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి రాసేదే కోడ్ మ్యాథ్స్ వస్తేనే కోడింగ్ చేయగలము అనేది ఫస్ట్ తీసేదండి మైండ్ లోంచి సో ఎవరైనా కోడింగ్ చేయగలరు మనం నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాగే మన లాజికల్ థింకింగ్ ఈ రెండు యాడ్ చేసుకుని మనం కోడింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ మీరు ఏం చేయాలంటే సింపుల్ గా స్టార్ట్ చేయండి బేసిక్ నాలెడ్జ్ తోనే స్టార్ట్ చేయండి చిన్న చిన్నగా లాజికల్ థింకింగ్ మీరు ప్రోగ్రామ్స్ అనేవి ప్రోగ్రామ్స్ హ్యాండ్స్ ఆన్స్ చేస్తూ ఉంటే మీ లాజికల్ థింకింగ్ అనేది హై అవుతుంది లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది సో ఈజీగా కోడింగ్ అయితే చేయగలరు కోడింగ్ కి బేసిక్ క్యాల్కులేషన్స్ వస్తే సరిపోతుంది ఎలాంటి వంటి ఎడిషన్ డివిజన్ మల్టిప్లికేషన్ లాంటి వస్తే సరిపోతుంది ఇప్పుడు మ్యాథ్స్ రిలేటెడ్ గానే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం టూ నెంబర్స్ ని యాడ్ చేయడం మనకి మ్యాథ్స్ లో తెలుసు దాన్ని కోడింగ్ లో ఇంప్లిమెంట్ చేస్తాం అంతేనా సో ఏంటి వేరేస్ లా తీసుకుంటాం వేరే తీసుకుని టూ వాల్యూస్ అసైన్ చేసి ఆ వాల్యూస్ ని ఎడిషన్ చేస్తాం ఆ ఎడిషన్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ ని ఒక లో సేవ్ చేసుకుని ఆ ప్రింట్ అవుట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ బీసీ అని త్రీ వేరేబుల్స్ తీసుకున్నాం ఇప్పుడు ఈ త్రీ వేరియబుల్స్ లోకి ఏకి బికి వాల్యూస్ ఇచ్చాం ఇప్పుడు ఏ ప్లస్ బి చేసి ఆ వాల్యూని ఆ రిజల్ట్ ని సిలో స్టోర్ చేస్తాం సి సి యొక్క ఆ రిజల్ట్ ని ప్రింట్ చేస్తాం అంతే ఇప్పుడు బేసిక్ గా ఎడిషన్ చూసాం కదా లాజికల్ థింకింగ్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సో మనకు అందరికీ తెలిసిందే ఓట్ కోసం మనందరికీ తెలుసు సో ఓట్ వేయాలంటే ఎలా ఓట్ వేయాలంటే మినిమం క్రైటీరియా ఏంటి అంటే ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఓటు వేయగలరు సో మనం ఇక్కడ లాజిక్ గా లాజిక్ ఏం రాయొచ్చు ఇక్కడ మనం లాజిక్ ఏం రాయొచ్చు అంటే ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఎయిటీన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అదే ఏజ్ అనేది ఎయిటీన్ కన్నా తక్కువ ఉందనుకోండి నాట్ ఎలిజిబుల్ అనమాట ఇలా మనం లాజిక్ ని రాయొచ్చు ఇక్కడ చూడండి మీకు ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది కదా ఈ విధంగా రాయొచ్చు అనమాట సో ఫైనల్లీ చెప్పాలి అంటే బేసిక్ మ్యాథ్స్ అండ్ లాజికల్ థింకింగ్ ఉంటే సరిపోతుంది కోడింగ్కి హెవీ మ్యాథ్స్ అయితే అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలి అనేది కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ